జాయిడి గారు పసుపు బోర్డుని ప్రకటించడం రైతుల తరపున చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది ఎన్నో గత అసలు నిజామాబాద్ పసుపు రైతుల యొక్క ఆత్మఘోష. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు బోర్డు కావాలని ఈ రోజు ప్రధాని స్వయంగా ప్రకటించడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ పసుపు బోర్డు వల్ల మాకు ఎంత ఉపయోగం అంటే, ఇక్కడ ఇప్పుడు మేము పంట పండించి మేము నిజామాబాద్ లేకపోతే సాంగ్లియా మార్కెట్ తీసుకుపోవాల్సి వస్తుంది. ఎంత ట్రాన్స్పోర్ట్ ఈ క్వాలిటీ ఇక్కడ, అదే ఇక్కడనే పసుపు బోర్డు ఉంటే మొత్తం ఇక్కడికి దేశం మొత్తంలో ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో దేశం బయట దేశాలకు కానీ లేకపోతే దేశంలోనే వేరే ప్రాంతాలకు కానీ తీసుకుపోయేటోళ్ళు అందరూ ఇక్కడికే క్వాలిటీ పసుపు బోర్డు మొత్తం క్వాలిటీ కంట్రోల్ చేసి రైతులకు కావాల్సింది ఎట్లాంటి క్వాలిటీ పండిస్తే ఎక్స్పోర్ట్కు బాగుంటుంది ఇవన్నీ హార్వెస్ట్ తర్వాత కానీ హార్వెస్ట్కు ముందు కానీ రైతులకు పూర్తిమైన సలహా సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మేము పసుపుని నేలపై ఆరవేస్తాం, దానికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ పనికిరాదంటారు. సో అట్లాంటి ఈ బస్ బోర్డు రావడం వల్ల ఏంటంటే రైతులకు అవగాహన కలుస్తుంది. అదేవిధంగా ప్లాట్ఫారాలు కానీ డ్రైయింగ్ యార్డ్స్ కానీ ఇంకా ఏదన్నా ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చి అందులోనే బాయిలింగ్ అయింది డ్రైయింగ్ పాలిషింగ్ ఒకటే చెరుకు ఫ్యాక్టరీ కదా చెరుకు వేసేస్తే లాస్ట్కు షుగర్ వెళ్ళినట్టు అట్లాంటి ఇంకా కొత్త టెక్నాలజీ ఈ పసుపు బోర్డు వల్ల వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ పసుపు బోర్డు రావడం వల్ల కూడా రైతులకు గిట్టుబాటు ధర మద్దతు ధర కూడా వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు రైతులు ఇక్కడ కొన్ని తరతరాల నుంచి వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా పసుపు అలా జీవనంలో ఒక భాగం అయింది. ఇక్కడ పసుపు పండియాలంటే ఒక ఎకరానికి 100,000 నుంచి 120,000 ఖర్చు అవుతుంది. సో ఇంత ఖర్చు పెట్టి ఇంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి పసుపు పండించిన ఒక్కొక్కసారి మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడము ఇవన్నీ ఉన్నది కాబట్టి, అదే పసుపు బోర్డు ఉంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, బోర్డు కంట్రోల్లోనే ధర నిర్ణయం కానీ ఇంకేదైనా కానీ బోర్డు కంట్రోల్లో ఉంటుంది, రైతులు నష్టపోకుండా ఉంటుంది కాబట్టి ప్రధాని గారు స్వయంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం రైతుల తరఫున చాలా సంతోషకరమైన విషయం అని మేము తెలియజేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పసుపు కోసం చెప్పులు లేకుండా